హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ అధికారులు సైదాబాద్ లోని సింగరేణి కాలనీ కాజాబాగ్ గుడిసెల్లో సోదాలు చేశారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి 1350 ప్యాకెట్లు సీజ్ చేశారు. మరోవైపు పురాణపుల్లో 4000 గుడుంబా ప్యాకెట్లు సీజ్ చేశారు. ఈ దాడుల్లో మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. గుడుంబా నాటుసారా అంబే స్థావరాలపై పెద్ద ఎత్తున దాడి జరిపాము. ఈ దాడిలో వివిధ ప్రాంతాల్లో చాలా మట్టుకు నాటుసారా గుడుంబా స్వాధీనం చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఇక్కడ చార్మినార్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న పార్దివాడ పురాణపూర్ పార్దివాడలో కూడా దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తము 4000 ఐడీ లిక్కర్ సాచెట్స్ గుడుంబా సాచెట్స్ ను స్వాధీనపరుచుకున్నాము. దీనికి సంబంధిత 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 పాటు ఇంకా 3 గుర్తించి వాళ్ళ మీద ఆ 4 మరి ఈ 3 మీద కేసులు నమోదు చేసి వీరికి కోర్టులో హాజరుపరుస్తాము. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిరంతరం తనిఖీలు చేస్తూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టాలని నిర్ణయించింది. ఈ లిక్కర్ మాఫియాకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ నడిపిస్తున్నాం. పవన్ చెప్పండి, ప్రస్తుతం జరుగుతున్న దాడుల వల్ల ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది? గుడుంబా మీద ప్రభుత్వ ప్రణాళికలు ఎంతవరకు అమలు చేస్తున్నారని అనుకోవాలి? కిషోర్, ఈ రోజు తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో గుడుంబ అమ్మకందారులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుడుంబపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ స్వయంగా ఆదేశించారు. ఎక్కడికక్కడ ఈ అక్రమ మద్యాన్ని అరికట్ట వేయాలి, పేదలు నిత్యం ఈ మద్యానికి బానిసలే మొత్తం బ్రతకనాశనం చేసుకుంటున్నారు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో వరుస పెట్టి దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. నగరంలోని మంగళ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ప్రధానంగా ఎక్కువ మద్యం అక్కడే తయారవుతుంటుంది, కుటుంబ అక్కడే తయారవుతుంది దూల్పేటలో, కాబట్టి అక్కడ భారీగా దాడులు నిర్వహించారు. అనేక మార్లు అనేక మందిని పిలిచి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున కూడా అటు సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో పురాణపూల్ లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5300 పైగా సారా ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుటుంబ విక్రేతలను 18 అదుపులో తీసుకున్నారు. కుటుంబ ఎవరైనా విక్రయిస్తుంటే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎక్సైజ్ పోలీసు అధికారులు చెప్తున్నారు. త్వరలోనే నగరాన్ని కుటుంబ రహిత నగరంగా చేస్తామని కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కిషోర్, థ్యాంక్ యూ పవన్.